హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా సాస్ లైఫ్. నేను మీ కాదను నిసా. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? బాగున్నారా? సో ఈరోజు నేను చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అలాగే చాలా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది రైస్లోకి, చపాతీలోకి అండ్ అలాగే బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. నేను 1 ఆనియన్, టమాటో కట్ చేసి పెట్టుకున్నాను ఇది పోపులో వేయడానికి. నేను 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టాను. కొన్ని పల్లీలు ఫ్రై చేసి పొట్టు తీసుకున్నాను. 1 ఆనియన్, టమాటో కూడా కట్ చేసి పెట్టుకున్నాను. తగినంత సాల్ట్, 2 స్పూన్ల కారము, 1 టీ స్పూన్ పసుపు అండ్ ఇలా ఇది విస్వార్ కారం అండి, ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఇవి మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా. వంకాయల్లో స్టఫ్ చేసుకోవడానికి పల్లీలు, ఆనియన్, టమాటో, ఉప్పు, కారం, పసుపు, విస్వార్ కారం పేస్ట్ చేసుకోవాలి. అండ్ అలాగే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. సో కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. సో ఆవాలు, జీలకర్ర కొంచెం ఆయిల్లో చిటపడలాడిన తర్వాత కరివేపాకు వేయాలి. సో కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. సో ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, టమాటో, సో అది కూడా వేసి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇది కొంచెం మగ్గాలండి, సో అందుకని మూత వేసి పెట్టేశాను. ఇక్కడ వంకాయల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, ఉప్పు నీటిలో పెట్టాను, లేకపోతే చేదో చేస్తాయి కదా. సో ఆ పేస్ట్ చేసిన దాన్ని దీంట్లో స్టఫ్ చేస్తున్నాను. అన్ని వంకాయల్లో బాగా లోపల పట్టేటట్టుగా స్టఫ్ చేసుకోవాలి. అన్నీ స్టఫ్ చేసి పెట్టుకున్నానండి. ఈ పేస్ట్ కూడా గ్రేవీలోకి బాగా యూజ్ అయ్యిద్ది. సో ఆనియన్, టమాటో కొంచెం మగ్గాయి. ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఆ స్టఫ్ చేసిన వంకాయలు అన్నవి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఆయిల్లో వంకాయలు బాగా మగ్గితేనే బాగా టేస్ట్ ఉంటాయండి. ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఈ మగ్గడానికి కొంచెం 1-5 మినిట్స్ పట్టిద్ది. సో మగ్గాయి కదండి, 5 మినిట్స్లో మగ్గుతాయి. కొంచెం టర్న్ చేసుకోవాలి. సో టర్న్ చేసిన తర్వాత మనకి మిగిలిన పేస్ట్ ఉండిద్ది కదా ఆనియన్, టమాటో, పల్లీలది, అది వేసేద్దాము. వేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది వేయాలి. సో వాటర్ వేసేసి అలా మూత పెట్టేసి కొంచెం మగ్గనివ్వాలి. ఇంకో 5 మినిట్స్ అలా మగ్గితే ఇంకా సాఫ్ట్గా అవుతాయి వంకాయలు అన్నవి. ఆయిల్లో బాగా సాఫ్ట్ మగ్గిన తర్వాతే చింతపండు రసం అన్నది వేయాలి, లేకపోతే ముందే వేసేస్తే ఏంటంటే సరిగా మగ్గవు. సో చూసారు కదండి, బాగా ఆయిల్లో మగ్గాయి, అందుకని ఆయిల్ కూడా బాగా తేలింది. సో ఇలా వచ్చేస్తే ఆయిల్ పైకి తేలితే బాగా మగ్గినట్టు. ఇప్పుడు చింతపండు రసం వేసేద్దాము. సో కొంచెం కలుపుకొని టేస్ట్ చూసుకోవాలండి. కొంచెం సాల్ట్, ఉప్పు, పులుపుదనం అది మొత్తం చూసుకున్న తర్వాత కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. సో టేస్ట్ చేసిన తర్వాత కొంచెం వాటర్ కావాలన్నా వాటర్ వేసుకోవచ్చు, మనకు కావాల్సిన గ్రేవీ దాన్ని బట్టి. సో మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టేసి 1-5 మినిట్స్లో మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, ఆయిల్ అనేది పైకి తేలింది. సో అంటే కర్రీ రెడీ అయిపోయింది. సో కొంచెం కొత్తిమీర జల్లుకొని ఆఫ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే వంకాయలు, గుత్తి వంకాయల కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిందండి. ఇది చపాతీలోకి, రైస్లోకి అండ్ బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.